హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ముఖ్యంగా ఈ శనివారము చైత్ర పౌర్ణమి. ఈ పౌర్ణమి చాలా మంచి రోజు అని అంటున్నారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు శనివారంతో కలిసొచ్చింది కాబట్టి ఆ రోజు ముఖ్యంగా పూజా విధానము, నైవేద్యాలు, ఉపవాసము, మనము చేయాల్సిన పనులు, పూజా సామాగ్రి, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాము. చైత్ర పౌర్ణమి మనకి ఏప్రిల్ 16 శనివారము, శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు కొద్దిగా ముందుగానే నిద్రలేచి ఇంటి ముందు ప్రతిరోజు ఎలా మనము ముగ్గు వేసుకుంటామో ఆ రోజు కూడా అలానే చక్కగా ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో పూలతో గడపని అలంకరణ చేసుకోవాలి. అలానే వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనము పూజ చేసే స్థలము ఎంత నీట్గా పెట్టుకుంటామో అలానే వంటగదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి అని అంటారు. ముందు రోజు రాత్రిరైనా క్లీన్ చేసుకోవచ్చు, లేదా ఆ రోజు పొద్దున్నే క్లీన్ చేసుకుని పూజకి ముందు అన్నీ కూడా క్లీన్ చేసుకుని మనము స్నానం చేసిన తర్వాత పూజ మొదలు పెట్టుకోవచ్చు. ఏదైనా కూడా మనకి ఎలా వీలుంటుందో అలా చేసుకుంటాము. చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు, అలానే హనుమాన్ జయంతి అని కూడా అంటున్నారు. ఆ రోజు మన ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటే గుడికి వెళ్ళి మనకి వీలైతే తమలపాకులతో పూజ చేసుకోవచ్చు, లేదా చక్కగా ఆకుల పైన శ్రీరామ్ అని సింధూరంతో రాసి మాలని స్వామికి సమర్పించవచ్చు. అలా వీలైన వాళ్ళు ఆకు పూజ చేసుకుని పూజ చేసిన ఆకులని ఖచ్చితంగా పంతులు గారు ఇస్తారు, లేదా మనం అడిగినా కూడా ఇస్తారు. ఆ ఆకులని చక్కగా ఒక మాలలాగా చేసుకుని, లేదా మాల ఇస్తే ఆ మాలని మన ఇంటికి తెచ్చుకుని మన గుమ్మంకి మామిడి ఆకులతో ఎలా తోరణాలు లాగా కట్టుకుంటామో అలానే ఈ తమలపాకుల మాలని కూడా అలానే అలంకరణ చేసుకోవాలి. చాలా మంచిది అని అంటారు. నెగిటివ్ ఎనర్జీస్ లాంటివి ఉండవు అని ఒక నమ్మకము. ఈ విషయము మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించినప్పుడు పంతులు గారు ఇలా ఆకులు ఇచ్చి చెప్పారు. ఆ విషయమే మీ అందరితో నేను చెప్తున్నాను. ఇంట్లో సపరేట్గా మనము పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక పీటని ఏర్పాటు చేసుకుని ఆ పీటకి చక్కగా పసుపు రాసి వర్రిపిండి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక క్లాత్ని వేసుకుని దానిపైన వెంకటేశ్వర స్వామి చిత్రపటము, అలానే లక్ష్మీదేవి పటం కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజు శనివారము, పౌర్ణమి అలానే అమావాస్య రోజు మనము ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ చేసుకుంటాము. ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామితో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవి పటము లేదా విగ్రహమైన పెట్టుకోవాలి. అలానే ఆ రోజు ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే విగ్రహము లేదా పటమైన పెట్టుకోవచ్చు. మన పూజా మందిరంలోనే పూజ చేసుకోవాలి అనుకోండి, అక్కడే పూజ చేసుకోవచ్చు. సపరేట్గా పూజా మందిరంలో ప్లేస్ లేదు, సపరేట్గా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. ముందుగా మనము ఏ పని మొదలు పెట్టాలన్నా గణపతితో మొదలు పెడతాము. ఆ రోజు తులసి మాలలతో, తమలపాకులతో మనకి నచ్చినట్టు అలంకరణ చేసుకుని పూజ చేసుకోవాలి. శనివారము, పౌర్ణమి ఇలా చక్కగా కలిసి వచ్చింది కాబట్టి పిండి దీపారాధన చాలా మంచిదండి. నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో మన దగ్గర ఏది ఉంటే వాటిలతో దీపారాధన చేసుకోవాలి.
పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ నేను షేర్ చేశాను, రీసెంట్గా కూడా చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఒక్క దీపం కూడా పెట్టుకోవచ్చు, అంటే ఒక్క పిండి ప్రమిదని పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఒక్క పిండి ప్రమిదని పెట్టుకోవచ్చు, లేదా రెండు, మీ ఇష్టము, మీరు ఎన్ని అనుకుంటారో అన్ని పెట్టుకోవచ్చు. ఒక్క ప్రమిద పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ ప్రమిదలో 7 ఒత్తులు లేదా 9 ఒత్తులు, స్వామికి వడ్డీ అనేది చాలా ఇష్టము, అలానే 7 అనేది కూడా స్వామికి ఇష్టం కాబట్టి 7 ఒత్తులు లేదా 9, ఇలా ఏకవత్తిగా చేసి ఆ దీపంలో వేసుకోవాలి. అలానే నువ్వుల నూనెని, ఆవు నెయ్యినైనా వేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆవు నెయ్యే వెయ్యాలి అని నేను చెప్పట్లేదండి, మన దగ్గర మన ఇంట్లో ఏది ఉంటుందో ఆ నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. అలానే ఆ పిండి ప్రమిదకి చక్కగా పసుపు కుంకాలతో అలంకరణ చేసుకుని ఇలా పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి. పండ్లు, అలానే నైవేద్యము పాలతో చేసింది ఏదైనా స్వామికి సమర్పించవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్, ఏదైనా కూడా మనం ఏది పెట్టినా తృప్తిగా పెట్టామా లేదా తృప్తిగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మార్కెట్లో తామర పువ్వులు అవైలబిలిటీలో ఉన్నాయనుకోండి, ఆ రోజు చక్కగా తామర పువ్వులతో కూడా పూజ అలంకరణ చేసుకోవచ్చు. దీపారాధన చేసుకుని ఏ పని మనం మొదలు పెట్టాలన్నా ముందుగా గణపతితో మొదలు పెడతాము. ఖచ్చితంగా గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహం పెట్టుకోండి, లేదు పసుపు గణపతిని పెట్టుకోవచ్చు. కుదరదు అనుకోండి, మనసులో గణపతిని తలుచుకుని ఆ తర్వాత పూజ మొదలు పెట్టండి. పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పూజ చాలామంది సాయంకాలం చేసుకుంటారు, మీకు ఎలా వీలుంటుందో అలా చేసుకోవచ్చు. ఆరోజు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు, శనివారము వెంకటేశ్వర స్వామి అలానే లక్ష్మీదేవికి ఇలా అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి మీరు పొద్దున పూట చేసుకోవాలి అనుకున్నా పొద్దున పూట చేసుకోవచ్చు, లేదా సాయంకాలమైనా చేసుకోవచ్చు. ఏదైనా కూడా మనకి ఎలా వీలుంటుందో అలా పూజ చేసుకోవటమే. పౌర్ణమి రోజు ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటాము, ముఖ్యంగా కుంకుమ పూజ, అలానే మన దగ్గర చిట్టి గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు ఇలా ఉన్నాయనుకోండి, రకరకాలుగా ఆ తల్లికి ఎలా చేసుకోవాలి అనుకుంటామో అలా చేసుకుంటాము. ఏదైనా కూడా పూజ, అలంకరణ, నైవేద్యాలు ఇవన్నీ కూడా మన తృప్తి కోసము, మన ఆనందం కోసము. ఆ తల్లిని ఇలా పూజ చేసుకోవాలి, ఇలా అలంకరణ చేసుకుని చూడాలి, ఇన్ని నైవేద్యాలు ఆ తల్లికి పెట్టుకోవాలి అని మనము ఎలా అనుకుంటామో దాన్ని బట్టి మన పూజా విధానం అనేది ఉంటుంది. పౌర్ణమి రోజు కొంతమంది విగ్రహాలు ఉన్నాయనుకోండి, అభిషేకాలతో పూజ చేసుకుంటారు. ఏదైనా కూడా మనకి ఎలా వీలుంటుందో అలా, ఖచ్చితంగా ఇలానే చెయ్యాలి అనైతే నేను చెప్పను. పూజ ఎలా చేసుకున్నా మనకున్న దాంట్లో మనస్ఫూర్తిగా తృప్తిగా పూజ చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ రోజు చాలామంది ఉపవాసం కూడా ఉంటారు, ఉపవాసం అనేది మన హెల్త్ కండిషన్స్ బట్టి. నేను ఒక చిన్న మాట వీడియో స్టార్టింగ్లో చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. పౌర్ణమి రోజు మనము లక్ష్మీదేవి పూజ లేదా వెంకటేశ్వర స్వామి పూజ ఇలా చేసుకుంటాము. చక్కగా పూజ చేసుకునేటప్పుడు ముందుగా మన 2 చేతులకి నిండుగా గాజులు, అలానే 2 కాళ్ళకి నిండుగా పసుపు రాసుకుని పూజ చేసుకుంటే మంచిది అని అంటారు మా అమ్మమ్మ నాకు చెప్పిన మాటలు. నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను.
ఈ నెల మనకి ఏప్రిల్ 16 పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా చక్కగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో ముద్ద కర్పూరంతో లేదా కర్పూరం బిళ్ళలతో గోవింద నామాలు పూజ చేసుకోవచ్చు. ముద్ద కర్పూరము లేదా కర్పూరం బిళ్ళలతో గోవింద నామాలు పూజ చాలా పవర్ఫుల్ అండి. ఒక గట్టి సంకల్పంతో ఇన్ని వారాలు అని అనుకుని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కోరిక తీరిన తర్వాత కొండకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ఆ కర్పూరంని ధ్వజస్తంభం దగ్గర లేదా గుడి దగ్గర వెలిగిస్తారు. ఒక నమ్మకము, మనము కొండకి వెళ్ళటం కుదరలేదనుకోండి, లోకల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ కూడా కర్పూరంని వెలిగించవచ్చు. ఒక వారం చేసుకోవచ్చు లేదా ఇన్ని వారాలు అనుకుని కూడా చేసుకోవచ్చు. అదంతా కూడా మనం ఎలా అనుకుంటామో దాన్ని బట్టి. సో ఫైనల్గా ఈరోజు వీడియోలో ఏప్రిల్ 16 ఈ శనివారము చైత్ర పౌర్ణమి, ఆ రోజు పూజ, అలానే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వల్ల మీరందరూ ఒక మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈరోజు వీడియోలో ఏదైనా తెలిసి తెలియక తప్పుగా చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేయండి. మీరు ఏదైనా షేర్ చేయాలి అనుకున్న కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. నాకు తెలవనివి మీ ద్వారా నేను తెలుసుకుంటాను, అలానే వాటిని కూడా ఫాలో అయ్యేదానికి ట్రై చేస్తాను. స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి. అందరము ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.